గండికోట పోదాం అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ బ్లాగ్ చూడాలి. యాక్చువల్గా అక్కడ 10% కనబడితే ఇక్కడ 50% కనబడ్డది, నెక్స్ట్ ఇంకా 100% రండి. గండికోటకి మనం హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి? ఏపీ హరిత రిసార్ట్స్ ఉంది కదా, అక్కడ పనిచేసే మేనేజర్ అనమాట. 9346-1284. పెద్ద టౌన్ ఏంటంటే అది జమ్మలమడుగు. బైక్ కార్ లేకుండా రేంజ్ పడుతున్నప్పుడు మాత్రం దయచేసి మీకు ఒక అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్యాంపింగ్ రేట్స్ అంతా కూడా మీకు ఇప్పుడు చెప్తారు. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూస్తే కొంచెం విచిత్రంగానే ఉంటుంది, బట్ నేను మీకు చెప్తాను ఇవాళ ఎక్కడికి వెళ్తున్నా అనేది. నేను ఇవాళ గండికోటకైతే వెళ్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ నేనున్న ప్లేస్ ఏంటంటే గూడెం చెరువు. ఇది ముద్దనూరు అండ్ జమ్మలమడుగు దారిలో మధ్యలో జంక్షన్ లాగా వస్తుంది. ఈ జంక్షన్ నుంచి కనుక మనం లెఫ్ట్ తీసుకుంటే గండికోట వెళ్ళిపోవచ్చు. గండికోట పోదాం అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ బ్లాగ్ చూడాలి, ఎందుకంటే నేను గండికోటలో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఎన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఏమేమి అవైలబుల్ ఉంటాయి, హోటల్స్ ఉన్నాయా, రూమ్స్ ఉన్నాయా, అలాంటి అన్నీ కూడా చెప్తా. గూడెం చెరువు దగ్గర ఉన్నా కదా, ఇక్కడ నుంచి గండికోట వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అంటే లైక్ ఆటో తీసుకొని పోవచ్చా, బస్సులో పోవచ్చా, ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి మీకు చెప్పడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తా. గండికోటకి మనం హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి అనేది మాత్రం మీకు చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకి నాకు తెలిసినంత వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అండ్ ప్రైవేట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు బస్సులో రావచ్చు, జమ్మలమడుగు దగ్గర దిగితే మీరు అక్కడ ప్రైవేట్ ఆటో కానీ నాకు తెలిసి ఒక 2-3 బస్సులు ఉంటాయి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళవి, పొద్దున పూట ఉంటాయి, అది ఎక్కి గండికోట వెళ్ళిపోవచ్చు. మీరు ఒకవేళ ట్రైన్లో రావాలనుకుంటే మాత్రం మన హైదరాబాద్ నుంచి ఎలాంటి ట్రైన్స్ అయితే లేవు, కానీ విజయవాడ నుంచి ఉంటాయి. విజయవాడ ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది, అది వయా జమ్మలమడుగు వెళ్తుంది అనమాట. సో వాళ్ళు మాత్రం జమ్మలమడుగు దగ్గర దిగి ఆటో కానీ బస్సు కానీ ఎక్కి గండికోట అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా కూడా ఇంకా మీరు మెయిన్ ఇక్కడ గండికోటకి దగ్గరలో ఉన్న పెద్ద టౌన్ ఏంటంటే అది జమ్మలమడుగు. సో మీరు జమ్మలమడుగు బై పబ్లిక్ ఆర్ ప్రైవేట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. జమ్మలమడుగు వన్స్ చేరుకున్నాక ఇక్కడ 2-3 ఆప్షన్స్ ఉంటాయి, లైక్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు మాట్లాడుకొని, లేదా ఆటోలో వెళ్ళొచ్చు, లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా పొద్దున అవైలబుల్ ఉంటాయి. అట్లా మీరు గండికోట అయితే చేరుకోవచ్చు. ఇంకా నేను కూడా గండికోట వెళ్ళలే, గండికోట పోయినాక మాత్రం మీకు తప్పకుండా గండికోటలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, తినడానికి ఏముంటాయి, రేట్స్ ఏంటి అండ్ టేస్ట్ బాగుందా లేదు కూడా నేను చెప్తా. యాక్చువల్గా మీకు ఇక్కడ కనపడుతున్న ఈ రివర్ ఉంది కదా, ఇది పెన్నా రివర్. సో మొత్తానికి అయితే స్నానం అయిపోయింది పెన్నా రివర్లో. ఇప్పుడు ఇంకా కొంచెం వాక్ చేసి ఇందాక చెప్పినా కదా గూడెం చెరువు జంక్షన్ అని, అక్కడికి వెళ్ళినాక ఇంకా మనం ఇంకా గండికోట గురించి ఇన్ఫర్మేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో సో మొత్తానికి అయితే ఆటో తీసుకున్నాము ఇక్కడ గూడెం చెరువు నుంచి గండికోట వరకు అయితే ఆటోలో వెళ్తున్నాము. ఆటో షాప్ ఉన్నాడు కదా, ఆ భయాన్ని అడుగుతా నేను. ఇక్కడ మన గూడెం చెరువు నుంచి కానీ జమలం అడుగు నుంచి కానీ మన గండికోటకి వెళ్ళడానికి ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు అనేది మీకు చెప్తా ఇప్పుడు, సరేనా? ఇప్పుడు మనం ఇంకా ఆటో అని అడుగుదాం. భయ్యా చెప్పండి, ఇప్పుడు జమలం అడుగు నుంచి ఎన్ని విధాలుగా మనం గండికోట పోవచ్చు? గండికోట పోవాలంటే ఒక ఇద్దరికి ముగ్గురికి అయితే 400-500 ఆటోస్ ఉన్నారు. పెద్ద ఆటోకు 700 అటు ఉన్నారు అనుకో, 1,000 రూపాయలు పోదారు. మరి బస్సులు ఉంటాయి, ఆర్టీసీ బస్సులు? ఆర్టీసీ బస్సు ఒకటే ఉంది. పొద్దున ఒకటే? పొద్దున పోతే ఆడ కాలేజ్ ఉంటుంది, కాలేజ్ ఉండే వరకు తిరుగుతాయి. ఆదివారం సండే అయితే ఉండేది కాదు. సండే అసలు ఉండదు బస్సు. ఇప్పుడు పొద్దున ఒకసారి ఉంటది, మళ్ళా సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైనా ఉంటదా? సాయంత్రం 6 గంటలకు ఉంటది, పొద్దున ఉంటది, మధ్యాహ్నం ఉంటదా బస్సు? మధ్యాహ్నం. జమ్మలమడుగు నుంచి క్యాబ్స్ మాట్లాడుకొని పోవచ్చా? ఇప్పుడు మీ ఆటోలా ఒక 4 కూర్చోవచ్చా? ఏం కాదా, 4 ఇబ్బంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మొత్తం చెప్పేసాను నేను. జమ్మలమడుగు నుంచి గండికోట అసలు బైక్ కార్ లేకుండా ప్రైవేట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నమ్ముకొని వస్తే జమ్మలమడుగు నుంచి గండికోట పోవడానికి ఇది పరిస్థితి అనమాట. సో ఇప్పుడు వెనక కనబడుతుంది కదా, ఇది శివలింగం రెస్టారెంట్. అసలు దీనిలో మనకి ఫుడ్ ఏం దొరుకుతుంది ఏం సంగతి అని లోపల వెళ్ళి డైరెక్ట్ గా ఆ ఓనర్ తోనే డిస్కస్ చేద్దాం. పదండి అన్న, కొంచెం మా సబ్స్క్రైబర్ గురించి చెప్పారా, మీ దగ్గర ఏమేమి దొరుకుతాయో? ఓకే చెప్తాను. శివలింగం రెస్టారెంట్ అకామిడేషన్స్ మా దగ్గర చికెన్ బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, కట్టిగా చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, చికెన్ స్టార్ చికెన్, చిల్లీ చికెన్, చికెన్ కబాబ్, చికెన్ లాలీపాప్, పెప్పర్ చికెన్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫిష్ పకోడా, ప్లస్ వెజ్ ఫ్రైడ్ రైస్, కాజు రైస్, మష్రూమ్ రైస్, పన్నీర్ రైస్, జీరా రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్,
ఐటమ్స్ దొరుకుతాయి. మా దగ్గర మీకు కావాలంటే ఐటమ్ మేము ఏదైనా రెడీ చేసిగలం. మీకు ఆర్డర్ కావాలంటే ఇంతమంది పర్సన్స్ వస్తున్నారంటే ఐటమ్ ఏమైనా కావాలంటే మా నెంబర్ మొబైల్ నెంబర్ తీసుకొని ఐటమ్ చెప్పినట్టు మేము ఇంతమందికి రెడీ చేస్తాం. లేదు ఏదైనా మీరు చికెన్ కానీ ఏదైనా తెచ్చా రెడీ చేస్తాం చికెన్ ఐటమ్స్. ఓకే, సో ఇది షాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మార్నింగ్ 7 ఓపెన్ చేస్తాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దోశ పూరి ఇడ్లీ ఉంటుంది. ఈవినింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ మీల్స్ ఉంటుంది. నైట్ వచ్చి చపాతి పరోటా చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఓకే ఓకే, సరే అన్న. సో మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఉంటాము. సాటర్డే అట్లా వీకెండ్స్ అయితే కదా 10:30-11 వరకు ఉంటాము. సో ఇందాక మీరు చెప్పినట్టు సాటర్డే ఒకవేళ ఆర్డర్ తెచ్చుకుంటే అవన్నీ చేయలేరు కదా మీరు. సాటర్డే అయితే కుదరదు, స్పెషల్ ఆర్డర్స్ కుదరవు. కుదరదు, మెన్యూ ఆర్డర్ కుదురుతా కానీ స్పెషల్ ఆర్డర్స్ కుదరదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. సో ఇతని దగ్గర కూడా యాక్చువల్గా వీళ్ళది రెస్టారెంట్ అండ్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన వీళ్ళ డీటెయిల్స్ చెప్తాడు, వినండి. రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఫుడ్ కూడక ఏది చెప్తే అక్కడ చేసిస్తాం. చికెన్ కానీ కర్రీ కానీ తెచ్చుకునే చికెన్ తెచ్చుకున్నా కూడా మేమే చేసిస్తాం. రూమ్ ఎంత మీ దగ్గర? 1500 ఇస్తున్నాం సార్. ఏసీ నాన్ ఏసీ? నాన్ ఏసీ 1500. సో ఇప్పుడు వెనుక కనబడుతుంది కదా, ఇది ఏపీ హరిత రిసార్ట్స్. ఇందులో రూమ్స్ ఫుడ్ డీటెయిల్స్ మొత్తం కూడా మనం లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ లో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మన దగ్గర ఉన్నారు ఏపీ హరిత రిసార్ట్స్ ఉంది కదా, అక్కడ పనిచేసే మేనేజర్ అనమాట. సో ఇక్కడ మనం ఇతన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి మనం ఆన్సర్ తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో యాక్చువల్గా ఇప్పుడు ఇది హరిత రిసార్ట్స్ కదా, ఇప్పుడు ఇక్కడ మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. నేను ఆన్లైన్ లో కూడా చూసిన. అసలు ఒక రూమ్ అనేది ఎలా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎన్ని బేస్ గా ఉన్నాయి? ఇక్కడ మాకు ప్యూర్ అంటే ఆన్లైన్ బుకింగ్ ఉంటుందండి. aptdc.in అనే వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా మీరు ఈజీగా 4-5 స్టెప్స్ లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు వచ్చే వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకుని వస్తేనే మంచిదని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వీకెండ్స్ లో మాకు 100% ఆక్యుపెన్సీ ఉంటుంది. తర్వాత లాంగ్ వీకెండ్స్ లో కూడా ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటుంది. సో మీరు, నేను అందరికి ఒకటే చెప్తాను, ఆన్లైన్ బుకింగ్ ద్వారా వస్తేనే మంచిది అన్నట్టు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ గా వచ్చేస్తే ఇక్కడ అవైలబిలిటీ బట్టి రూమ్స్ అలాట్ చేస్తుంటాము. అలాంటి డార్మెటరీస్ 3 ఉన్నాయి. డార్మెటరీస్ వచ్చేసరికి నాన్ ఏసీ అండి. ఓకే, రూమ్స్ అన్ని కనుక ఏసీ రూమ్స్. ఓకే, ఇప్పుడు డార్మెటరీ ప్రైస్ ఎంత సార్ పర్ డే? డార్మెటరీ రూమ్స్ అన్ని కూడా సేమ్ కాస్టే ఉన్నాయి. వీక్ డే లో అయితే 1680 అండి, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఆల్. వీకెండ్స్ లో అయితే 2240 అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్చువల్ గా గ్రాండ్ కెనియన్ వ్యూ పాయింట్ ఉంటది కదా, అక్కడ అంతా క్యాంపింగ్ ఉంటది కదా. సో ఇక్కడ కొందరు ఇక్కడ లోకల్ వాళ్ళు నాకు కలిసారు, వాళ్ళు వాళ్ళ క్యాంపింగ్ రేట్స్ అంతా కూడా మీకు ఇప్పుడు చెప్తారు. హలో, హాయ్ సార్, మై నేమ్ ఈ సురేష్. ఐ గండికోట క్యాంపింగ్ అబ్బాయిని. గ్రాండ్ కెనియన్ యూనియన్ దగ్గర మేము క్యాంపింగ్ ప్రొవైడ్ చేస్తాం సార్. నైట్ డిన్నర్ వెజ్ నాన్ వెజ్, క్యాంప్ ఫైర్, టెంట్, స్లీపింగ్ బ్యాగ్, క్యారీ మ్యాట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టోటల్ ఇన్క్లూడింగ్ పర్ పర్సన్ 1000 రూపీస్ ప్రొవైడ్ చేస్తాం సార్. సార్ మై మొబైల్ నెంబర్ 6281409497. ప్లీజ్ కాంటాక్ట్ సార్ క్యాంపింగ్ అబ్బాయి. సో ఇందాక టెంట్ క్యాంపింగ్ గురించి సురేష్ గారు మాట్లాడారు కదా, ఇతని పేరు యాక్చువల్గా భాస్కర్. భాస్కర్ ఇంకా సురేష్ యాక్చువల్గా ఇద్దరు కూడా కలిసి టెంట్ క్యాంపెనింగ్ వీళ్ళది. ఒకవేళ సురేష్ నెంబర్ కనుక మీకు అవైలబుల్ లేకపోతే భాస్కర్ని రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు భాస్కర్ అతని నెంబర్ చెప్తాడు, 9346-1284. సో కనబడుతుంది కదా, ఇట్లా మాకు ఫ్రీ కోడ్ అడ్వెంచర్స్ వాళ్ళు అనమాట. వీళ్ళు క్యాంపింగ్ టెంట్ అయితే అరేంజ్ చేస్తున్నారు. దీని ప్రైస్ వీళ్ళేమో యాక్చువల్గా 1000 రూపీస్ చెప్పారు. ఇంక ఇది ఫిక్స్ ప్రైస్. ఇక్కడ ఫ్రీ కోడ్ అడ్వెంచర్స్ దగ్గర మీరు కనుక ఒకవేళ టెంట్ తీసుకుంటే ఇది ఫుల్ సెక్యూరిటీ అనమాట. మీకు ఒకసారి చూపిస్తే ఇక్కడ, ఇప్పుడు అక్కడ కనబడుతుందా, ఈ ఫ్రీ కోడ్ అడ్వెంచర్ మొత్తం బార్డర్స్ మొత్తం కూడా ఇలా రెయిలింగ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ ఒక 5 మెంబర్స్ ఉంటారు, ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ. అండ్ మనకంతా ఇట్లా టెంట్స్కి వస్తే మన పరిస్థితి మొత్తం కూడా కామన్ బాత్రూమ్సే కదా, సో వాష్రూమ్స్ కూడా నియర్ బై ఉంటాయి అనమాట. ఇలాంటి అమ్యూనిటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీకు అక్కడ దూరంగా అది ఒక హోటల్ కనబడుతుందా, అక్కడ నుంచి ఈ దారిలో ఇక్కడ వరకు రావాలి. సో ఇక్కడికి వచ్చినాక మాత్రం ఇదిగోండి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇది ఇంకా గండికోట, అదే మన పెన్నా రివర్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, గ్రాండ్ కెనియన్ది. సో ఈ రూట్లో వెళ్తే మాత్రం మనకి ఆ వ్యూ పాయింట్ వస్తుంది. సో కనబడుతుంది కదా, ఇది యాక్చువల్గా గండికోటలో ఉన్న చార్మినార్. సో
సమ్ మాన్యుమెంట్ ఉంది ఇక్కడ ఫోటోస్ అండ్ పిక్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు పర్వాలేదు బాగానే ఉంది దీనికి కూడా ఏదో హిస్టరీ ఉండొచ్చు బట్ నాకైతే తెలియదు అది అండ్ ఇక్కడ ఇంకోటి నేను ఏది ఇష్టం అయినా అంటే కొంచెం మీరు అటు రైట్ సైడ్ చూస్తే అసలు ఇక్కడ మండల్ పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల అసలు ఇక్కడ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండడం అసలు అది హ్యాట్స్ ఆఫ్ అసలు సో మనమైతే ఇప్పుడు గ్రాండ్ కెనియన్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము చలో సో నార్మల్గా ఉందనుకుంటాం కానీ ఇగో ఇక్కడ కనబడుతున్న దారి ఉంది కదా మనం ఇలా వెళ్ళాలి ట్రెక్కింగ్ మాత్రం చాలా రిస్క్ కేర్ఫుల్గా వెళ్ళాలి కొంచెం అటు ఇటు అయినా పక్కన పడిపోతాం అసలు సారీ అసలు నేను పోతున్న రూట్ తప్పు మీరు మాత్రం ఇక్కడ రాకండి ఇట్లా అసలు దారే లేదు అక్కడ ఎండ్ కనబడుతుంది కదా అక్కడ కొంచెం ఇట్లా స్టెప్స్ లాగా ఉన్నాయి దిగి ఈ వేలో అయితే రావాలి ఈ వేలో మనం ఈ విధంగా ఇట్లా ఈ దారిని అయితే వెళ్ళాలి ఇది బాగానే ఉంది ఇదంతా రిస్కీ ఏరియా అయితే కాదు బాగానే ఉంది నడవచ్చు నో ప్రాబ్లం ఇంతకుముందు నేను పోయిన దగ్గర మాత్రం అసలు అటు లోయ ఉండే నేను అదేమో అనుకున్నా కానీ అది కాదు ఇందాక నేను చూపించిన లొకేషన్ అది అక్కడి నుంచి బట్ అక్కడి నుంచి ఇలా ఇలా ఎక్కి ఇక్కడికి వస్తే వ్యూ మాత్రం ఇలా ఉంది అంటే యాక్చువల్గా అక్కడ 10% కనబడితే ఇక్కడ 50% కనబడ్డది నెక్స్ట్ ఇంకా 100% రండి అక్కడ ఇంతకుముందు అది స్పాట్ ఇవి ఇలా ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇప్పుడు ఈ బండలు కొంచెం అటు ఇటు తిప్పాలు వాడి అటు పైకి పోవాలి పైకి పోయినాక ద అల్టిమేట్ వ్యూ ఆఫ్ గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా గండికోట పెన్నార్ ఇవ్వది మీరు చూడొచ్చు అసలు వ్యూ మాత్రం ఇల్లెట్ ఇక్కడ ఇది ద ఫైనల్ అల్టిమేట్ హై వ్యూ ఆఫ్ గండికోట ఫైనల్లీ వి డిడ్ ఇట్ చూడండి ఇక ఇదే ద బెస్ట్ వ్యూ ఆఫ్ గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా గండికోట చూడండి ఎంత బాగుంది అసలు మనం రావడం కష్టమే ఆ కష్టం దగ్గర ఫలితం అయితే తప్పకుండా దొరుకుతుంది మనకి సో ఇక్కడ ఇంకా వేరే స్పాట్స్ ఏముంటాయంటే జుమా మాస్క్ గ్రానరీ రంగనాయకుల టెంపుల్ అనమాట ఈ మూడు కూడా ఉంటాయి ఇప్పుడు మీకు అది జస్ట్ బయట నుంచి అయితే వ్యూ చూపిస్తా సో అక్కడ మిగతా స్పాట్స్ ఉన్నాయి అవి మీకు జస్ట్ బయట నుంచి చూపిస్తా అసలు చాలా వర్షం పడుతుంది మేమైతే ఇక్కడ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కానీ మీకైతే బయట నుంచి చూపిస్తా ఇవి కూడా యాక్చువల్గా హిస్టారికల్ మాన్యుమెంట్సే మీకు అక్కడ కనపడుతుంది కదా అది జుమా మాస్క్ అనమాట ఇంకా దూరంలో ఒక గోపురం లాగా కనపడుతుందా అది ఒక టెంపుల్ దాని పేరైతే తెలీదు అండ్ ఈ మాస్క్ పక్కన నుంచి ఇలా ఈ దారిగా వెళ్తే లెఫ్ట్ సైడ్లో రంగనాయక టెంపుల్ ఉంటుంది అనమాట సో చూసారు కదా గండికోట గురించి సో నాకు తెలిసిన ద్వారా నేను గండికోటలో ఫుడ్ గురించి చెప్పిన రూమ్స్ గురించి చెప్పిన క్యాంపింగ్ టెంట్స్ గురించి చెప్పిన అలాగే ఇక్కడ చూసే స్పాట్స్ గురించి చెప్పిన అండ్ ఇప్పుడు నేను వచ్చినాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది డిసెంబర్లో అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్స్ పడుతున్నాయి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది రెయిన్స్ పడుతున్నప్పుడు మాత్రం దయచేసి మీకు ఒక అడ్వైజ్ ఏంటంటే క్యాంపింగ్స్లో ఉండొద్దు ఇక్కడ చాలా ఇప్పుడు నేను చూపించిన రూమ్సే కాకుండా చాలా రూమ్స్ అయితే ఇంకా బిల్ట్ చేస్తున్నారు అండర్ కన్స్ట్రక్షన్ సో అలాంటి రూమ్స్లో ఉంటే మాత్రం బెస్ట్ సమ్మర్లో వచ్చినా వింటర్లో వితౌట్ రెయిన్స్ వచ్చినా కూడా మీరు క్యాంపింగ్లో ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇది వన్ డే ట్రిప్ అయితే పక్కా చెప్పగలుగుతా 2 డేస్ ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బట్ 1 డే మాత్రం పక్కా ఉండొచ్చు మనకి ఇక్కడ ఉన్నాయి అన్ని ఎక్స్ప్లోర్ చేసేలోపే 1 డే అయిపోతుంది సో ఇక్కడ మీకు ఇల్లులన్నీ కనపడుతున్నాయి కదా ఈ ఇల్లులన్నీ కూడా గండికోట లోపల ఉన్న ఇల్లులే అనమాట ఇక్కడ వీళ్ళని అడిగితే చాలా ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉంటున్నాం అంటే తాతల కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారంట సో నాకైతే చాలా మంచి అనిపించింది ఇట్లా గండికోటకి దగ్గరలో అసలు చిన్న ఊర్లో అబ్బా అసలు ఈ ఫీలింగ్ వేరే ఉంటుంది చాలా గ్రేట్ వీలు కూడా సో ఓకే గాయ్స్ ఇంకా ఇక్కడితో ఈ గండికోట బ్లాగ్ అయితే అయిపోయింది సో తప్పకుండా మిమ్మల్ని నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్.